కాకినాడ టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాం. అక్కడ ఈ రోజు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కాకినాడకి వెళ్లారు. అక్కడ ఈ మధ్య కాలంలో గడిచిన వారం రోజుల క్రితం ఒక బోటు కాకినాడ తీరంలో తగలబడిపోయింది. ఆ బోట్లో హెరాయిన్ పెట్టారు, హెరాయిన్ ఉన్న బోట్ను తగలబెట్టేశారంటూ టీడీపీ నేతలు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి స్థానిక వైసీపీ నేత ఎమ్మెల్యే సంబంధం ఉంది, ఆయనకు కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉండొచ్చు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే బోటు తగలబడిందో ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించి మళ్ళీ టీడీపీ కార్యాలయానికి టీడీపీ నాయకుల బృందం చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీ కార్యాలయం దగ్గర చేరారు, టీడీపీ నేతలపైన దాడి చేసే ప్రయత్నం చేశారు, ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కాకినాడ ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు సార్, ఇప్పుడు సార్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ రోజు ఉదయం పార్టీ జాతీయ అధికార పరిషత్ పట్టాభి మరికొందరు వచ్చే మాజీ హోంమంత్రి చంద్రాజిత్తో కలిసి ఈ రోజు పట్టాభి కాకినాడ పర్యటించారు. గత నెల 16 తారీఖున ఏదైతే గుజరాత్లో ముంద్రా పోర్టులో 72,000 కోట్ల హెరాయిన్ పట్టుబడిన నేపథ్యంలో హెరాయిన్ కు పట్టుబడ్డ నిందితుల్లో ఒకరైన వ్యక్తికి కాకినాడతో సంబంధం ఉండడం, అతను కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితులనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. అందులో భాగంగా ఈ రోజు పట్టాభి కాకినాడ వచ్చి స్థానిక టీడీపీ నేతలతో కాకినాడ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, హెరాయిన్ స్మగ్లింగ్ కూడా ఇతని పాత్ర ఉందని, అదేవిధంగా కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకి రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారని ప్రెస్ మీట్ లో ఆరోపించారు. ఆరోపించిన అనంతరం కాకినాడ పోర్టుకి కాకినాడ పార్టీ టీడీపీ సీనియర్లు అందరూ కలిసి కాకినాడ పోర్టుకి వెళ్లి అక్కడ జరుగుతున్న ఈ బియ్యం ఎగుమతులు కూడా పరిశీలించిన తర్వాత కాకినాడ పోర్టుకు వచ్చారు. కాకినాడ పోర్టుకు నుంచి పార్టీ కార్యాలకు వచ్చినప్పటికే దాదాపు 100 మంది వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో మోహరించారు. ఒక్కొక్కరు చేతో రాళ్ళు అయి ఉన్నాయి, రాళ్ళతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కాకినాడకు వచ్చిన పట్టాభి ఏదైతే చంద్రశేఖర్ ఆరోపణలు చేశారో, ఇటీవల తగలబడ్డ బోటులో హెరాయిన్ ఉంచారని, హెరాయిన్ గుట్టు చొప్పుడు కాకుండా అక్కడ బోటును అగ్ని ప్రమాదానికి గురి చేయడం వల్లే ఇలా జరిగిందని పట్టాభి ఆరోపించారు. దీనికి పట్టాభి ఎత్తిపరచులు క్షమాపణ చెప్పాల్సిందని, క్షమాపణ చెప్పే వరకు టీడీపీ ఆఫీస్ కదలమని వీళ్ళందరూ పట్టుబట్టారు. విషయం చేసిన పోలీసులు కనీసం వాళ్ళందరూ కూడా పార్టీ ఆఫీస్ నుంచి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం సరికదా, ఎట్టి పరిస్థితులు వాళ్ళందరూ ఆక్రమిస్తున్నారు పోలీసులు. వరంగా చెప్పాలంటే ప్రస్తుతం పట్టాభి మాజీ హోంమంత్రి చంద్రాజప్ప వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పార్టీ ఆఫీస్ లోపల ఉండగా ఈ వైసీపీ కార్యకర్తలు బయట రాళ్లతో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చినంటే రాళ్లతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లా జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు వీళ్ళందరినీ వేరే చోటకి తరలించకుండా వాళ్ళందరూ ఆక్రమించడం విశేషం. అయితే వీళ్ళు ఎక్కువ మంది తాము మత్స్యకారులని, తమ మత్స్యకార వర్గాన్ని పట్టాభి అవమానించారని, బోట్లో హెరాయిన్ లేదని, ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ కూడా కావాలని హెరాయిన్ ఉందని పట్టాభి చెప్పారని, క్షమాపణ చెప్పే వరకు తాము ఇక్కడే ఉంటామని వాళ్ళందరూ భీషించి కూర్చున్నారు. ఇంత వరంగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు జ్యోతి నవీన్ వాళ్ళిద్దరు చేసి చేసుకున్నారు, వైసీపీ గారి చేసి చేసుకుంటూ వాళ్ళ పక్కన ఉన్న కారు మీద పడిపోయారు. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు ఇక్కడికి కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం అనేక విమర్శలకు దారిస్తుంది. రైట్ రైట్ అప్పారావు, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే.